నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న సో ఎనిమిదవ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాలనే కాకుండా మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత వచ్చినటువంటి సక్సెస్ స్టోరీస్ కానివ్వండి ఆ లైఫ్ స్టైల్ కానివ్వండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎయిత్న పుట్టితే పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ ప్లస్లు ఏంటి మైనస్లో ఏంటి ఏ కలర్ ఏ స్టోన్ లక్కి అన్లక్కీ కలర్స్ ఏంటి అన్లక్కీ స్టోన్స్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇవి క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిత్న పుట్టిన గొప్ప వాళ్ళ గురించి ఒకసారి తలుచుకొని సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం సో కన్నడ రాజ్ కుమార్ గారు ఎయిత్ అక్టోబర్ సో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రాజ్ కుమార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో ఆయన ఎయిత్ అక్టోబర్ సో కేజీఎఫ్ తర్వాత యష్ అనే హీరో గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచవ్యాప్తంగా తెలుగులందరికీ యశ్ గురించి బాగా అర్థమైపోయింది కేజీఎఫ్లో వన్ అండ్ టూలో ఆయన స్టైల్ చూపించాడు ఒక గొప్ప పర్ఫార్మెన్స్తో కలెక్షన్స్ కొల్లగొట్టాడు ఎయిత్ జనవరి ఆయన సో అల్లు అర్జున్ సో రీసెంట్గా నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఫర్ పుష్ప సో తగ్గేదే లేదంటున్నాడు అల్లు అర్జున్ ఎయిత్ ఏప్రిల్ సౌరవ్ గంగూలీ ఎయిత్ జూలై సో ఇండియన్ క్రికెట్ టీంలో దూకుడు పెంచిన నాయకుడు మన దాదా సౌరవ్ గంగూలీ ఎయిత్న పుట్టాడు లక్ష్మీ మంచు సో మోహన్ బాబు ముద్దుల కూతురు ఎయిత్ అక్టోబర్ లాల్ కృష్ణ సో దేవుడు లాంటి వ్యక్తి ఆయన ఎయిత్ నవంబర్ సో లాల్ కృష్ణ అంటే ఎల్కే అద్వాని గారు సో బీజేపీ ఈరోజు ఈ స్టేజ్లో ఉంది రెండే రెండు ఎంపీ సీట్లు ఉన్నప్పుడు ఆయన చేసిన యాత్ర రథయాత్ర భారతదేశం ఆయన తిరిగి కష్టపడి ఎల్కే అద్వానీ గారు బీజేపీ జెండాని దేశమంతా ఈరోజు ఉండడానికి ప్రధాన కారణం మన మోడీ గారి గురువు దైవము ఎల్కే అద్వానీ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నేను చాలాసార్లు కలిసాను ఆయన్ని పర్సనల్గా అంటే నేను పార్టీకి సంబంధించి కాదు వ్యక్తిగతంగా కలవడం జరిగింది ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది సో గ్రేట్ పర్సనాలిటీ అంతా ఎనిమిదిలో పుట్టిందా చాలామంది ఎనిమిదిలో పుట్టాడు మా పిల్లోడు అంటేనే భయపడుతుంటారు అయ్యో ఎనిమిదిలో పుట్టాడా ఎనిమిది అంటే శని శని ప్రభావం వల్ల ఏమైపోతాడు పన్ను లేట్ అవుతాయి కాదండి ఎనిమిదిన పుట్టిన వాళ్ళకి పేరు జాగ్రత్తగా పెడితే తిరుగుండదు ఎల్కే అద్వాని లాల్ కిషన్ అద్వాని బ్రహ్మాండంగా ఉన్నాయి అల్లు అర్జున్ బ్రహ్మాండంగా ఉంది ఉత్త అర్జున్ అంటే పడిపోతాడు సో అర్జున్ అనకూడదు ఉత్త అల్లు అనకూడదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య సో అల్లు అర్జున్లో థర్టీ ఫోర్ నంబర్ ఉంది నేను చాలాసార్లు మన సుమంటి ప్రేక్షకులు చెప్పాను గత ఆరేళ్ళకి చెప్తూనే ఉన్నాను థర్టీ ఫోర్ నెంబర్ ఉన్న హీరోస్లో శోభన్ బాబు థర్టీ ఫోర్ మహేష్ బాబు థర్టీ ఫోర్ హీరో కృష్ణ థర్టీ ఫోర్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా థర్టీ ఫోర్ వీళ్ళకి శాశ్వత పేరు కీర్తి డబ్బు ప్రఖ్యాతులు రివార్డ్స్ అవార్డ్స్లు కొల్లగడతారని చాలాసార్లు చెప్పాను అల్లు అర్జున్లో థర్టీ ఫోర్ నంబర్ ప్రభావం వల్ల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యి పుష్ప టూ కోసం మొత్తం దేశం భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉంది సో ఈవెన్ యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా పెడుతున్నారు పుష్ప టూ అప్డేట్స్ ఏంటి ఏమనుకుంటున్నారు అట్లానే సో పుష్ప వన్తో తగ్గేది లేదని చూపించాడు తగ్గట్లేదు అల్లు అర్జున్ సో నేషనల్ అవార్డు సిక్స్టీ నైన్ ఇయర్స్ తర్వాత కొట్టడం అనేది మన తెలుగు పరిశ్రమకు చాలా గొప్ప విషయము గర్వించదగ్గ విషయము ఈ ఎయిత్న పుట్టాడు కాబట్టే సాధించగలిగారు ఎయిత్న పుట్టిన వాళ్ళకి తెలివితేటలు నిజాయితీ పట్టుదల విపరీతంగా ఉంటుంది అంత గెడ్డం పెంచాలి అలా యాక్ట్ చేయాలంటే వేరే హీరో అయితే అసలు అవ్వదు మహేష్ బాబు గారికి ఫస్ట్ చెప్పారండి కథ సుకుమార్ గారు మహేష్ బాబు నుంచి అన్నాడు సో అల్లు అర్జున్ గారు ఏమంటే డిఫరెంట్గా థింక్ చేస్తాడు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలి అనే ఒక పట్టుదలతో ఉన్నాడు కాబట్టి అంటే ఆయనకి సూట్ అవుతుంది అనుకున్నారు పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది ఆ కలెక్షన్స్ అవే చెప్పాయి నేను చెప్పేది ఏం అవసరం లేదు సో అల్లు అర్జున్లో ఉన్న థర్టీ ఫోర్ నంబర్ ఆయన ఎయిత్న పుట్టడానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది సో ఎయిత్న పుట్టిన వాళ్ళకి క్రమశిక్షణ శనీశ్వరుడు ఏం నేర్పిస్తాడంటే మీరు క్రమశిక్షణతో ఉంటే ఒక దగ్గరికి ఆరు గంటలకు పోవాలనుకోండి ఐదు ముక్కాలకే వెళ్తే శనీశ్వరుడు దీవిస్తాడు ఆరుకి వెళ్ళాలి కొన్ని ఏడుకి వెళ్ళారనుకోండి శనీశ్వరుడు కోపపడతాడు సో ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో ఎనిమిదిన పుట్టినా వాళ్ళకి శనీశ్వరుడు దీవెనలో పుష్కలంగా ఉంటాయి ఎప్పుడైతే శనీశ్వరుడు దీవిస్తాడో క్రమశిక్షణ పట్టుదల హార్డ్ వర్కింగ్ నేచర్ అంటే కష్టపడి పనిచేసే తపన అండ్ తెగింపు వీళ్ళకి వచ్చేస్తాయి సో ఎయిత్నే పుట్టారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయనకున్న పట్టుదల నేను చెప్ప చెప్పేంత గొప్పవాడిని కాదు సో రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు ప్రజల కష్టాలు తెలుసుకున్నారు ఎలా తీర్చాలో ఆ పాదయాత్ర పడే ఆయన ప్లాన్ చేసుకున్నారు రెండుసార్లు జాయింట్ ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు సో ఆయన ఎయిట్త్ పుట్టారు సో ఎయిత్న పుట్టిన వాళ్ళకి నిజాయితీ ఎక్కువ మాట ఇస్తే మాట మీందే ఉంటారు మాట కోసమే జీవిస్తారు పట్టుదల ఎక్కువ ఉంటుంది నానే వాళ్ళకి సాయం చేయాల తప్పన సాయం చేసే గొప్ప గుణం ఎయిత్న పుట్టడం చాలా గొప్ప స్పిరిట్ అండి ఇది చాలా చాలామంది తల్లిదండ్రులు భయపడుతుంటారు ఎయిత్ను పుట్టాడు మా అబ్బాయి సెవెంటీన్త్ను పుట్టాడు సెవెంటీన్త్ పుట్టిన కేసీఆర్ గారు సీఎం అయినారు నరేంద్ర మోడీ గారు సీఎం అయినారు ఎంజీఆర్ సీఎం అయినారు అండ్ ఈవెన్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ ఆన్ సెవెంటీన్త్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ ఎయిట్లో పుట్టిన తక్కువ అంచనా ఎయిట్ అండి తెలివైన వాళ్ళుగా ఉంటారు పట్టుదల ఉంటుంది క్రమశిక్షణ పంక్షువాలిటీ అండ్ డెడికేషన్ ఈజ్ దేర్ స్కీ ఫార్ సక్సెస్ సో ఎనిమిదిన పుట్టిన వాళ్ళకి ఈ గుణాలన్నీ కూడా వరం సో ఎయిట్న పుట్టి కూడా సక్సెస్ రావట్లేదు ఫెయిల్యూర్ అవుతూ ఉంది కష్టపడినా సక్సెస్ రావట్లేదంటే పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో ఈ రాంగ్ నంబర్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనబడే నెంబర్ కాల్ చేసిన అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా తమన్నాకి ఒక ఏ ఒక హెచ్ పెట్టాం నితిన్కి ఒక ఐ పెట్టాం మురుగదాస్కి ఒక ఏ బదులు ఓ పెట్టాం అట్లా లెటర్ ఒక లెటర్ మారుస్తాం కాలింగ్ మారదు నితినే పిలిచేది నితిన్ అనట్లేదు అమీర్ ఖానే ఏ ఏ ఎంఐఆర్ అనప్పటికీ ఆ లెటర్ మార్పు గన్ షాట్గా మీకు విజయాన్ని అందిస్తుంది డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఆ కరెక్షన్ ఉంటుంది సో లక్కీ నెంబర్ ఎయిట్ లక్కీ కలర్ బ్లాక్ సో బ్లాక్ వేసుకుంటే ఇంకా మీకు తిరిగే లేదు ఎయిత్న పుట్టిన వాళ్ళకి అన్లక్కి కలర్ రెడ్ కలర్ అవాయిడ్ చేయండి అన్లక్కీ నంబర్ నైన్ నంబర్ అవాయిడ్ చేయండి సో లక్కీ ఇంకా కలిసి వచ్చే కలర్స్ బ్లాక్ కాకుండా వచ్చేసి క్రీమ్ కలర్ వైట్ కలర్ ఆర్ నెక్స్ట్ ఆల్టర్నేట్ కలర్స్ కంప్లీట్గా రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి సో లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్ నీలం బ్లూ సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ లేదా మెడలో డాలర్ రూపంలో సో స్టోన్స్ పర్టికులర్గా ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్ కరెక్షన్ తీసుకున్న లక్కీ స్టోన్ వేసుకోకపోతే పవర్ అంత యాడ్ కాదు కాబట్టి నేమ్ కరెక్షన్కి స్టోన్ వేసుకుంటే తిరుగులేని శక్తి దైవశక్తికి మించింది ఏది లేదు సో నీలం మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ మనం వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం తిరుపతి కాళాసి మధ్యలో అంజమేడి విలేజ్లో ఈ వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్కి డివైన్ పవర్ ఎక్కువ మామూలుగా స్టోన్స్ మార్కెట్లో తీసుకొని వేసుకుంటే తాకి వేరే వాళ్ళు తాకుండొచ్చు దాంట్లో నెగిటివ్ వెళ్ళిపోయి ఉండొచ్చు నూట ఎనిమిది రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ నెగిటివ్ తీసుకోదు ఎవరు తాకినా నెగిటివ్ ఎంటర్ కాదు కాబట్టి వీఆర్ ప్రొటెక్టెడ్ సో నీలం ఒకటి మోర్ దెన్ త్రీ క్యారెట్స్ యూజువల్గా నా క్లయింట్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ అంతా కూడా మోర్ దెన్ ఫైవ్ క్యారెట్స్ తీసుకున్నారు ట్రమెండస్ చేంజెస్ చూశారు పనులు అవన్నీ కూడా సంవత్సరాల పాటు అవన్నీ కూడా వారాల్లో రోజుల్లో అయిపోయి సక్సెస్ సాధించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సో నీలం వేసుకోండి బ్లాక్ కలర్ వేసుకోండి అండ్ లక్కీ రోజు సాటర్డే చాలా చాలా ఇంపార్టెంట్ ఎయిట్ పుట్టిన వాళ్ళకి శనివారం ఏ పనులు చేసినా బాగా కలిసి వస్తాయి అండ్ పేర్లో బాలైన వాళ్ళకి సక్సెస్ ఉండదు ఇది గమనించండి ఈ పేర్లో మార్పులు చేసుకోండి నా అడ్వైస్ తీసుకోండి చాలామంది తెలిసి తెలియక ఒక వారం రోజులు బుక్ చదువుకొని లేదా ఒక వారం రోజులు ఎక్కడైనా కోచింగ్ క్లాసులకి వెళ్ళి ఆఫీసులు పెట్టేస్తున్నారు దీనివల్ల వాళ్ళ దగ్గర మీరు కరెక్షన్ తీసుకుంటే నష్టపోతారు చాలామంది చేతి మీద ఇక్కడ నంబర్ ఫిఫ్టీన్ రాసుకోమంటున్నారు దీనివల్ల కాపురాలు కూలిపోతున్నాయి కొట్లాట్లో చాలామంది చెప్తున్నారు నాకు బీరువా మీద ట్వంటీ ఫైవ్ నంబరు లేదా ఫిఫ్టీన్ నెంబరు బైక్ మీద ఈ నెంబరు ఇది ఆ పర్సన్ డే టు మంత్ ఇయర్ చూసుకొని చెప్పితేనే కరెక్ట్ ఓవరాల్గా ప్రతి ఒక్కరు ఫిఫ్టీన్ నెంబర్ వేసుకోండి ప్రతి ఒక్కరు ఇలా వేసుకోండి అంటే ఫిఫ్టీన్ నెంబర్ వేసుకున్న వాళ్ళు ఒకవేళ మూడది పుడితే ఈ మూడుకి ఆరుకి పడదు అప్పుడు ఆ ఇంట్లో కొట్లాట్లు అశాంతి పైన ఒకవేళ వాళ్ళు ఒకటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై పుడితే ఈ ఒకటికి ఆరు ఒకటి సూర్యుడికి ఆరు సూర్యుడు పడదు ఇది చాలా జాగ్రత్తగా చెప్పాలి ఏదో ఒకటి చెప్పేస్తా పోతున్నారు దీనివల్ల మనం నష్టపోతామండి న్యూమరాలజీ అనేది ఎక్స్పీరియన్స్ చెప్పేది మేము నాన్నగారి దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరుండి అన్నీ నేర్చుకొని ఆల్మోస్ట్ నేను ఆఫీస్ పెట్టుకున్నా కూడా సొంతంగా కర్నూలులో తిరుపతిలో హైదరాబాదులో నాన్నగారి దగ్గర మొన్న టూ థౌజండ్ ట్వంటీ వరకు ప్రతిరోజు పాఠాలు నేర్చుకున్నవే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు జరిగేవన్నీ ఆయన డైరీ రాసి నాకు పర్సనల్గా లంచ్ టైంలో వన్ అవర్ చెప్పేవారు బీహెచ్ఎల్ లాంటి పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ జాబ్ రిజైన్ చేసి సినిమాకి వచ్చారు నేను ఎంబీబీఎస్ చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి జాబ్ వదిలేసి సినిమాలజీకి వచ్చాను పదో క్లాస్ చదివో ఇంటర్ చదువో డిగ్రీ చదువో ఒక వారం రోజులు ఎక్కడో అసిటెంట్గా ఉండో నేర్చుకోనో ఆఫీస్ పెట్టలేదు ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకోవడం వల్ల మీకు రిజల్ట్ రాకపోగా నెగిటివ్ జరిగే ప్రమాదం ఉంది ఇది అందరు గమనించాలని నా ప్రార్థన అయితే న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి అండ్ కిరాణా కొట్టు దగ్గర నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు ఏదైనా ముహూర్తాలకు సంబంధించింది కానివ్వండి పెళ్ళిళ్ళకి సంబంధించింది కానివ్వండి నేమ్ కరెక్షన్స్ కోసం కానివ్వండి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో మీరు ఇబ్బంది పడుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు అలాంటి వాళ్ళు స్క్రీన్లో కల్పిస్తున్న నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్ ఆఫీస్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము ఇలా కాల్ చేస్తే మీకు ప్రొసీజర్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అని చెప్తారు సో మీకు మీ పేరులో బలం ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే అసలు పేరులో బలం ఉందా లేదా కొంతమందికి పేరులో ముప్పై ఏళ్ళ వరకు బలం ఉంటుంది కొంతమంది ముప్పై ఐదు వరకు కొంతమంది నలభై వరకు బాగుంటుంది జీవితాంతం బాగుంటుందా లేదా ఆ పేరు తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సప్ చేయండి సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీ పేరు బాగుంటే ఆర్ వెరీ వెరీ లక్కీ మీ పేరు బాగలేదని నేను చెప్పి ఏ నంబర్ బాగలేదో చెప్పి వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా ఫోటో పెట్టి మీకు క్లియర్గా వాయిస్ పంపాక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి ఆ దోషాలున్న పేర్లో పేరు మార్చను ఒక అక్షరం మారుస్తాను మురుగదాస్ డైరెక్టర్లో ఒక ఏ బదులు ఒక ఓ పెట్టాం అమీర్ ఖాన్ డబల్ఏఎంఐఆర్ సో నితిన్ ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ ఒక ఐ యాడ్ చేసాం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి ఆర్ఈడిఈ రెడ్ ఏ అని ఇచ్చాం పేర్లో ఒక అక్షరమే మార్పు ఉంటుంది బట్ విజయం వంద శాతం వస్తుంది సో ముప్పై ఎనిమిది లక్షల మందికి పైగా మా ఆఫీస్ ద్వారా మా నాన్నగారి ద్వారా నా ద్వారా కరెక్షన్లు తీసుకొని సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు తెలిసి తెలియని వాళ్ళ దగ్గర పేరు చూయించుకుంటే ప్రమాదంలో పడతారు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి హ్యా లైఫ్ అంతా హ్యాపీగా నా దగ్గర చిన్న మార్పు చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి గాడ్ బ్లెస్ అలండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ